బీఆర్ఎస్ తరపున కేసీఆర్ సుడిగాలి పర్యటనలు కాంగ్రెస్ నుంచి రాహుల్ ప్రియాంకల క్యాంపెయిన్ ఇక పొత్తులపై జనసేనతో బీజేపీ నేతల మంత్రాంగం వెరసి తెలంగాణ రాజకీయాల్లో క్రమంగా వేడి పెరుగుతోంది అధికారమే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేసాయి వ్యూహాలు ప్రతి వ్యూహాలు చేరికలు అలకలు అలజడలతో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సెగ రాజుకుంది మరిలో ముందు ఎవరు లెట్స్ వాచ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు జరిగేవి మూడో దఫ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది ఈసారి జరగబోయే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు ఇక కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణలోనూ అదే ఫార్ములాతో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది ఇక కమలం పార్టీ బీజేపీ కూడా తెలంగాణలో బాగా వేసేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది ఈ మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి మరి తెలంగాణలో ఓటర్లు ఎటు మొగ్గు చూపుతున్నారు ఇదంతా పక్కకు పెడితే అసలు ప్రజలను ఆకర్షించింది ఎవరు గత మూడు నెలల క్రితం అభ్యర్థుల ప్రకటన మొదలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరూ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని విజయవంతంగా చేస్తున్నారు ఇక కేసీఆర్ సైతం రెండు దఫాలుగా తొంభై ఐదు నియోజకవర్గాల్లో నిర్విరామంగా సభలు నిర్వహిస్తూ ప్రసంగాలతో దంచి కొడుతున్నారు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు చేస్తున్నారు మరోవైపు కేటీఆర్ సైతం పార్టీ గెలుపును తన భుజంపై వేసుకున్నారు వినూత్న రీతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారాలు కొత్తదనం చూపిస్తున్నారు కాఫీ షాపులు రెస్టారెంట్స్ మెట్రో స్టేషన్లలో వినూత్న రీతిలో ప్రజలతో మమేకమై ఓటర్లను అట్రాక్ట్ చేసుకుంటున్నారు అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాల్లో ఓ రకంగా బీఆర్ఎస్ ముందుందనే చెప్పాలి మరోవైపు తెలంగాణ గడ్డపై ఢిల్లీ సైన్యం దండయాత్ర చేస్తోంది కాంగ్రెస్ బీజేపీ జాతీయ నేతలంతా తెలంగాణ బాట పట్టారు ఒకరికి వెనుక ఒకరు తెలంగాణలో వచ్చి వాలుతున్నారు మూడు నాలుగు రోజులు ఇక్కడే మకాం వేసి ప్రచారంతో ఇంకాస్త దుమ్మురేపే పనిలో పడ్డారు తెలంగాణలో జెండా ఒకే ఒక లక్ష్యంతో అగ్రనేతలంతా ఆఖరి ప్రచార బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తున్నారు బహిరంగ సభలు ర్యాలీలు రోడ్ షోలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నేతలు ఇటు రాష్ట్ర నేతలు అటు జాతీయ నేతల ఎన్నికల క్యాంపెయిన్తో తెలంగాణ మోత మోగుతోంది ఏ గల్లీలో చూసినా ప్రచార ఆర్భాటమే మీ ఓటు మాకే అనే నినాదాలే వినిపిస్తున్నాయి గడిచిన నలభై రోజులు ఒక లెక్క మిగిలిన ఈ నాలుగు రోజులు ఒక లెక్క అన్నట్టుగా ప్రచారంతో హొరెత్తిస్తున్నాయి పార్టీలు ఇటు జనాలకు కూడా తీరికలేదు ఒకే రోజు నాలుగైదు సభలు ఉండడంతో ఏ పార్టీ సభకు వెళ్లాలో తీర్చుకోలేకపోతున్నారు కాంగ్రెస్ బీజేపీలు మూడు నాలుగు దఫాలుగా జాబితా విడుదల చేస్తూ అభ్యర్థులను కాస్త లేటుగానే రంగంలోకి దింపింది అందులో టికెట్ రానివాళ్ళు ఎదురుదాడికి దిగడం కొందరు పార్టీ మారడం మరికొందరు రెబల్గా మారడం కాస్త తలనొప్పిగా మారింది మరోవైపు వారిపై బుజ్జగింపులు సైతం ఇరు పార్టీలకు కాస్త సమస్యగా మారింది ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కంటే సీఎం కేసీఆర్ ఎన్నికల క్షేత్రంలో ముందే ఉన్నారు పార్టీ అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసేశారు నూట పంతొమ్మిది గాను నూట పదిహేను స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు టికెట్లు రాని అసంతృప్తుల్లో కొందరు పార్టీలు మారిపోగా మరికొందరిని అధిష్టానం బుజ్జగించింది దీంతో పార్టీ టికెట్ల లొల్లి దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది మరోవైపు ప్రచారంలోనూ బీఆర్ఎస్ ముందే ఉంది సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో ప్రజలకు కాస్త దూరంగా ఉన్నా మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ప్రచారంలో దుమ్మురేపుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికే గ్యారంటీ స్కీమ్లు ప్రకటించింది ఆ గ్యారంటీ స్కీమ్లపైనే ఆశలు పెట్టుకుంది అయితే సీఎం కేసీఆర్ దీనికి కూడా కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ గ్యారంటీ స్కీములను మించిన పథకాలతో మేనిఫెస్టో తీసుకువచ్చామంటూ వ్యాఖ్యానిస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఎక్కువగా ప్రభావం చూపనున్నారు తాజా ఓటరు జాబితా ప్రకారం ఏడు లక్షల మంది తొలిసారి ఓటు నమోదు చేసుకోగా ముప్పై ఐదేళ్లలోపు ఓటర్లు ముప్పై శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు దీంతో అన్ని పార్టీలు అభ్యర్థులు యువతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు తెలంగాణలోని మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల మంది ఓటర్లలో దాదాపు ఏడు లక్షల మంది పద్దెనిమిది నుంచి పంతొమ్మిదేళ్ల మధ్యవారే అలాగే డెబ్బై ఐదు లక్షల మంది ఓటర్లు పంతొమ్మిది నుంచి ముప్పై ఐదేళ్ల మధ్యవారే ఉన్నారు మొత్తంగా అందరికంటే ముందుగా ప్రచారాల్లోకి దిగిన బీఆర్ఎస్ ఢిల్లీ నేతల కంటే ముందున్నారనే చెప్పాలి